శ్రీవల్లి కార్తీక్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇవాళ మనం మాఘపురాణంలో నాలుగవ అధ్యాయాన్ని పఠిద్దాము కుత్సురుని వృత్తాంతము పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠు తిరిగి ఇట్లు చెప్పుచుండెను పూర్వకాలమున కుచ్చురుడు అని పేరు గల విప్రుడొకడుండెను అతడు కర్ధమామ ముని యొక్క కుమార్తెను వివాహమాడెను కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించెను కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేశను ఆ బాలుడు దిన దినాభివృద్ధి నందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసం చేయడం శ్రద్ధ చూపడం నీతి నియమాలను పాటించడం దైవ కార్యముల ఎందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యములు నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించను ఈ విధంగా కొంతకాలం గడిచను ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు వచ్చను అతనికి దేశాటనంకు పోవాలని కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరమునకు చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించింది ఇది నా భాగ్యం అని అభిప్రాయకుడు అనుకొని సంతృప్తి చెందను మాఘమాసం ఇచటనేయుండి అధిక ఫలమును సంపాదించదను అని మనమున నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానం చేయొచ్చు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను ఆ విధముగా నదీ తీరమున మూడు సంవత్సరము నుండి అత్యధిక పుణ్యఫలం సంపాదించెను ఆ తరువాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోర తపమాచరించవలయునని తలంచి ఆ సమీపం అందొక పర్వతంపై తపస్సు చేసుకొని సంకల్పించి తపస్సు చేయ మొదలిడెను అట్లు కొంతకాలం నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యను ఆ విప్రయూకుడు కన్నులు తెరిచి చూచుసరికి శంఖ చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రం చేశాడు ఈ విధంగా స్తుంచిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తి భావంనకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను ఓ విప్రకుమారా నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేసుకొంటివి అది ఎటులనగా నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానం చేసి తపస్యాలు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి అందుచేతనే నీపై నాకు గాఢానురాగం కలిగినది కాన నీకేమి కావలేనో కోరుకొనుము నీ అభిష్టం నెరవేర్చదను అని శ్రీమన్నారాయణుడు పలికెను శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్బాంధవ నారాయణ ఆ దివ్య దర్శనం వలన నా జన్మ తరించినది నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనస్సు అంగీకరించలేదు మనుజుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యం నాకిప్పుడు కలుగక మరొక కోరిక కోరగలనా నాకింకేమీ అవసరం లేదు కానీ మీ దివ్య దర్శనం నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేలల ఎందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలెను అది ఏ నా కోరిక అని ప్రార్థించను శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టం నెరవేర్చదుగాక అని పలికి నాటి నుండి అచటనే ఉండిపోయెను కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళాను చాలా దినములకు కుమారుడు వచ్చానని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి నాగపురాణం నాలుగవ అధ్యాయ పారాయణం సమాప్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ